లాక్డౌన్ నుంచి ఆత్మకూరు పట్టణంలోని పలు వార్డులలో బీఎస్ఆర్ ట్రస్ట్ తరపున పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్న బొమ్మిరెడ్డి కుటుంబం వారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఉన్న ముస్లింలకు రంజాన్ తోఫా అందించి మరోమారు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి కుమారులు మనవళ్లు కలిసి బీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆత్మకూరు పట్టణంలోని అన్ని ప్రాంతాలలో సుమారు 2000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని బీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా వారసులు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తోడ్పాటుతో డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి వారి కుమారులు బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి కలిసి పట్టణంలోని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ తోఫా అందజేశారు. బీఎస్ఆర్ మనవడు తారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ పండుగ పవిత్రమైనదని, ప్రతి ఒక్క ముస్లిం ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, ఈ పండుగ ముస్లిం సోదరులు సంతోషంగా గడుపుకునేందుకు తాము నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని తారకనాథ్ రెడ్డి తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నేతలు, పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు హాజరయ్యారు. ఆత్మకూరు పట్టణ మరియు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలోని ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. నా తరఫున మా ఫ్యామిలీ తరఫున ఈద్ ముబారక్. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు, బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు సూచనలు ఆలోచనల మేరకు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 2000 ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా రంజాన్ తోఫా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం డాక్టర్ బిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సంకల్పించడం జరిగింది. సో ఇలా డిస్ట్రిబ్యూషన్ చేయడం, వారి యొక్క పండుగ సెలబ్రేషన్స్లో మేము కూడా భాగస్వామ్యులు అవ్వడం మాకెంతో సంతోషదాయకం. సో అలా వరుసగా రెండు నుంచి మూడు రోజులుగా కంటిన్యూస్గా ఇనిషియల్గా పెద్ద మసీద్ సెంటర్, చావిడి సెంటర్, తర్వాత నిన్న టెక్కే, నెల్లూరు పాలెం, ఉలవదిబ్బ, ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ తూర్పు వీధిలో అండ్ సాయంత్రం నెల్లూరు పాలెం కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాము. సో అది మాకెంతో సంతోషదాయకం డిస్ట్రిబ్యూట్ చేయడం, వారి యొక్క సెలబ్రేషన్స్లో మేము కూడా పాల్పంచుకోవడం. మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. అండ్ ఈ అన్ని కార్యక్రమాలకు మాకు సహకరించిన మా కుటుంబ సేవకులకు, నగర టీడీపీ నాయకులకు, నగర ముస్లిం నాయకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు.